కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు రోడ్ల ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు నందిగామ రూరల్ ఐవి నాగేంద్ర అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆటోలను నడిపే సమయంలో పరిమితికి మించి వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం నిషేధమని తెలిపారు. ఎస్పీ గారైనటువంటి శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రోడ్డు ప్రమాదాలపైన ఒక అవగాహన సదస్సు ఈ ఆటో డ్రైవర్లకు తీసుకోవడం జరిగింది. ఈ దీన్ని మన నందిగా రూరల్ సిఐ గారైనటువంటి నాగేంద్ర కుమార్, ఎస్ఐ రంగనాథ్ అండ్ లక్ష్మి ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ కంచికిచ్చర్లలో మూవ్ అయ్యే ప్రతి ఆటో డ్రైవర్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వాళ్లకు ఈ యొక్క రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పించడంతో పాటు వాళ్లకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చెప్పి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రాఫిక్లో ఒకటి రెండు ఇష్యూస్ స్టాండ్స్కు సంబంధించినవి కూడా రైజ్ చేయడం జరిగింది. లోకల్ రెవెన్యూ మరియు ఇతర మన పంచాయతీ వాళ్ళతో మాట్లాడి ఆ ఇష్యూస్ని కూడా షార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళల్లో ఎవరన్నా లైసెన్స్ లేకుండా కానీ లేదా లైసెన్స్ కావాలా అనుకునే ఆస్పిరెంట్స్ కొత్త వాళ్ళు కానీ మా దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్స్తో వచ్చి మనము ఈ యొక్క ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లైసెన్స్ ఇచ్చి అన్లైసెన్స్డ్ ఎవరు తోలకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆశ. ఆటో సీజ్ అవుతుంది, ఆక్షన్కి వెళ్ళిపోయింది. ఆటో 150,000 ఉన్నా 2 లక్షలు ఉన్నా అది బయటకు రావడం అనేది జరగదు. చెక్ పోస్ట్ దాటిస్తే 5,000 ఇస్తానని మిమ్మల్ని ఆశ చూపిన మీ ఉపాధి కోల్పోతారో అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయొద్దు. ఇంకో 10 మంది బలి అవుతారు అంటే ఆ రోజు కష్టం పోయింది. ఆ అవకాశం ఆ ఇరిటేషన్ మాకు రప్పించొద్దు. మీరు స్వతహాగా డిసిప్లైన్డ్గా ఉండి మీరు చక్కగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటే మాకు కూడా మీకు రాయాలని, మీకు ఒక ఫోటో 500, 300 రాస్తే మీరు పడ్డ కష్టం అలా ఫైనల్లో పోతుంది. ఆ ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. కాకపోతే మీరు చేసే పనుల వల్లే మాకు ఆలోచన కలుగుతుంది. సంబంధించి మీరు కొనే ఆటో అది ఏమైనా కేసెస్లో ఉందా లేదా, ఇంకొకటి అతను ఫైనాన్స్ క్లియర్ చేశాడా లేదా అనేది ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుని కొనుక్కోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు కొనేటప్పుడు అతను ఎంత ఫైనాన్స్ కట్టాలనేది కరెక్ట్గా తెలుసుకోవటం లేదు, ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా వెరిఫై చేయటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు కనుక తీసుకోగానే అతను ఫైనాన్స్ వాడు వచ్చేసి మీ ఆటో సీజ్ చేయడం, ప్లస్ ఈ కేసులో ఉంది ఇది సో ఫైన్స్ కట్టమని చెప్పేసి మిమ్మల్ని బలవంతం చేయడం జరుగుతుంది. వీళ్ళు వచ్చి మళ్ళీ కొన్నవాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యి మేడం మమ్మల్ని ఇలా మేము కొన్నాము మమ్మల్ని ఇలా చీట్ చేశారు అని చెప్పేసి వస్తున్నారు. సో అలా కాకుండా మీరు ఆటో కొనేటప్పుడు దాని మీద ఎంత ఫైనాన్స్ ఉంది, ఏమైనా కేసెస్ ఉన్నాయా లేవా వెరిఫై చేసుకోండి కరెక్ట్గా. ఫైనాన్స్ ఆఫీస్ 60 కిలోమీటర్లు అనుకుంటే వాడు 160 కిలోమీటర్ల స్పీడ్ వచ్చాడు అనుకోండి, తప్పించుకోగలుగుతా ఛాన్సెస్. సో కాబట్టి ఇది గమనించుకోవాలా మనకు. అటు మనం ఎక్కడన్నా క్రాస్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇంకొకట ఇదిలో వచ్చే వెహికల్ ఏంటి దాన్ని అసెస్మెంట్ కింద కరెక్ట్గా లేకపోతే కూడా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం. కడపలో ఒక ఆటోలు ఇట్లే లేబర్ని ఎక్కించుకొని వస్తున్నాడు, రోడ్ అండర్ కన్స్ట్రక్షన్. ఆటో డ్రైవరు టు బి ఫ్రాంక్, రాత్రింబవళ్లు తీరిక లేకుండా వాహనాలు నడపడం వల్ల శారీరక అలసట కలిగి ప్రమాదాలు జరుగుతాయని, సరైన పత్రాలు డ్రైవింగ్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని తెలియజేశారు. కాబట్టి ఆటో డ్రైవర్లు తమ వాహనాలను నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నందిగామ రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆటోలలో టేప్ రికార్డులను ఉపయోగించరాదని, వ్యవసాయ కూలీలను పరిమితికి మించి ఆటోలలో ఎక్కిస్తే చట్టపరమైన చర్య, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేసిన మన నందిగామ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ నాగేశ్వరరెడ్డి సార్కి ఫైనాన్షియర్స్ వచ్చి ఆటో సీజ్ చేస్తాము అంటే ఒక కిస్తీ కట్టుకుంటాం మమ్మల్ని ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో మీరు మందు తాగి
ఆటో నడిపి నాకు కనబడి మళ్ళీ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మీరు మందు తాగుతున్నారు ఆ విషయం తెలిసి కూడా చేస్తున్నారు మీరందరూ చేస్తున్నారు అట్లా ఇందాక మేడం చెప్పారు కదా మీరందరూ ఆ క్రైమ్ జరిగినప్పుడు మీరందరూ నేరస్తున్నారా లేకపోతే ఆటో డ్రైవర్లందరూ తప్పు చేశారని కదా ఆటో డ్రైవర్లు కూడా బ్యాగ్ మర్చిపోతే లక్షల రూపాయలు ఇచ్చిన చాలా మంచి వాళ్ళు ఉన్నారు సమ్టైమ్స్ ఒక 85-90% కంపల్సరీ హ్యూమానిటీ ఉండి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఉంటారు ఈ 10 మంది అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఈ 100 మందిలో ఒక 4-5 నేర ప్రవృత్తి కలిగి ఉంటారు కంపల్సరీ నేరం చేస్తారు ఒక 4-5 అవకాశం దొరికితే నేరం చేయాలని చూస్తారు 100% జరుగుతుంది అదే కానీ మీ ఆటోలో ఎవరైనా తల్లిదండ్రులు స్కూల్కి పంపించే పిల్లల్ని కానీ ఏమైనా నచ్చిపోయారంటే ఒక నమ్మకం అది మిమ్మల్ని వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ తండ్రి గారు భావించి చాలా ఇదిగా పంపిస్తారు అలాంటి సందర్భాల్లో ఏదైనా చిన్న తప్పిదం చేశారంటే అది అందరి మీద మచ్చలాగా ఉండిపోతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని ఉద్దేశించే